जनसेन अधिनेत पवन कल्याण वाराही यात्र पै कोनी रोजल नुंची निलकुना सस्पेंस को तेरपड़िंदी वाराही यात्र को लाइन क्लियर आयिंदी పోలీసుల తరపు నుంచి వారాహి యాత్రకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. డీఎస్పీలు జనసేన నేతలు ఎక్కడికక్కడ టచ్ లోనే ఉన్నారని పవన్ పర్యటనకి ఇలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం ఎవరైనా పర్యటన చేయొచ్చని క్లారిటీ ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా తాము కేవలం మినిట్ టు మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామని తెలిపారు. జన సైనికులు ఎలాంటి హడావిడి చేయకుండా సజావుగా యాత్ర జరుపుకోవాలని సూచించారు. వారాహి యాత్రకు లైన్ క్లియర్ అవ్వడంతో జన సైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ జనసేన నేత కందుల దుర్గేష్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న జనసేన వారాహి యాత్రకి అనుమతులు తీసుకున్నామని అన్నారు. పోలీసులు సానుకూలంగా స్పందించి యాత్ర నిర్వహించుకునేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. జన సైనికులు హడావిడి చేయకుండా సజావుగా సభ నిర్వహించేలా సహకరించాలని కోరారు. క్రేనుల ద్వారా భారీ పూలమాల వేసే ప్రక్రియ లాంటివి లేకుండా ప్రశాంతంగా యాత్ర చేసుకోవాలని పోలీసులు చెప్పినట్లుగా పేర్కొన్నారు. భద్రత దృష్ట్యా రాష్ట్ర జిల్లా స్థాయి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుంటారని రేప ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేసి అన్నవరం వీర వెంకట స్వామిని దర్శించుకుంటారని స్పష్టం చేశారు. కత్తిపూడిలో మొదటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఇక ఇతిహాసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, మినిట్ టు మినిట్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి పోలీసులు ముందు డీటెయిల్స్ అన్ని కూడా జనసేన పార్టీ నుంచి అడగడం జరిగింది. అయితే ఆ వివరాలు ఏవి కూడా పోలీసులకు అందకపోవడంతో తొలుత అనుమతి ఇచ్చేందుకు పోలీసులు కొంత అటు ఇటు సమాలోచనలు చేశారు. కానీ పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు వారాహి యాత్రకు పూర్తి పర్మిషన్ ఇచ్చారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు గాని నాయకుల్లో గాని నూతన ఉత్సాహం కనిపిస్తుంది. నిన్న చూస్తే పోలీస్ యాక్ట్ 30 ఇటు తూర్పు గోదావరి జిల్లా అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ ఈ ప్రాంతాల్లో వారాహి యాత్ర ఉన్నటువంటి ప్రాంతాల్లో అమలు చేసినటువంటి సందర్భంలో జనసేన నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ వారాహి యాత్ర కొనసాగించవచ్చు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాత్రలు చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యాత్ర సక్సెస్ఫుల్ గా జరగబోతోంది. ఇవాళ రెండో రోజు కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇవాళ రెండో రోజు యాగంలో పాల్గొంటూ ఉన్నారు. యాగం పూర్తయిన తర్వాత జనసేన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. రేపటి నుంచి చేపట్టబోయేటువంటి వారాహి యాత్రను ఏ విధంగా సక్సెస్ చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అంశాలు చెప్పాలి, జనసేన దిశ ఎలా ఉండబోతుంది అనేది ఈ వాళ్ళ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమైన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి అన్నవరానికి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ పల్లవ రిసార్ట్ లో ఇవాళ రాత్రి పవన్ కళ్యాణ్ బస చేస్తారు. రేపు ఉదయం తిరిగి మళ్ళీ సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజ నిర్వహించడం, తర్వాత పవన్ కళ్యాణ్ పూజల అనంతరం వారాహి యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. తొలి బహిరంగ సభ కత్తిపూడిలో ఏర్పాటు చేశారు. కత్తిపూడిలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు కూడా చాలా మంది నాయకులు అభిమానులు తరలి వచ్చేటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా భద్రత కల్పించారు. కత్తిపూడి మొదటి సభ కావడం, మొదటి దశలో ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు వారాహి మీద నిలబడి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే నిజంగానే గణేష్ అంటే పొలిటికల్ ఎన్నికల హీట్ కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెరిగిందనే చెప్పొచ్చు. అటు నిన్న మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో కూడా పోటీ చేస్తామని కూడా జనసేన అధినేత పవన్ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్, బహిరంగ సభలు కూడా ఏ విధంగా ఉండపోతాయి అనేది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగానే మనం చూడాలి. ఎస్, అంటే బహిరంగ సభలో ఈ పొత్తులకు సంబంధించి కూడా ఆయన ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? రాజకీయం అనేది రసవత్తరంగా మారబోతుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఒక పక్క నారా లోకేష్ శుభవాలం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రోజువారీ ఏదో ఒక చోట భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆయన కూడా కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా ఎన్నికల వ్యూహాలను కసరత్తు చేసి నేరుగా రేపటి నుంచి రంగంలోకి దిగబోతున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల గెలుపు దిశగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు.
టీడీపీ అధినేతతో ఇప్పటికే రెండు మూడు దశల్లో సమావేశాలు కూడా నడిపారు. పొత్తులకి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు జనసేన నాయకులకు కార్యకర్తలకు గాని. ఇదే క్రమంలో మొన్న జరిగినటువంటి టీడీపీ మహానాడులో మాత్రం ముందుగా 6 మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. అయితే ఉమ్మడి పొత్తు వచ్చిన తర్వాత మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉంది. కానీ టీడీపీ ముందుగానే ఒక అడుగు ముందు వేసింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, ఒకవేళ పొత్తు వెళ్తే జనసేన వివాహాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలు అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పొత్తుల మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. కానీ జనసేన కార్యకర్తలు ఎలా పనిచేయాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం చెప్పాలన్న అంశాల మీద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వచ్చేటువంటి ఎన్నికలకు అధికారం వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే వ్యతిరేక ఓట్లు ఏమి కూడా చేల్చనని చెప్పి ఇప్పటికే అనేక బహిరంగాల్లో సమావేశాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో వారాహి యాత్రలో కూడా ప్రధానంగా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ యొక్క లక్ష్యాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నమే పవన్ కళ్యాణ్ చేయబోయే అవకాశం ఉంది. ఎస్, అంటే గణేష్ అమిత్ షా మాటలతో కూడా కొంత ఏపీలో హీట్ అయితే పెరిగిందనే చెప్పొచ్చు. ఒక 2 డేస్ నుంచి మనం చూసుకుంటే నిన్న ఒక సభలో కూడా జగన్ కూడా వాటికి కౌంటర్ అమిత్ షా మాటలు కూడా కొన్ని కౌంటర్ ఇచ్చిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బీజేపీ వర్సెస్ వైసీపీగా కూడా రాజకీయం మారిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే జేపీ నడ్డా అమిత్ షా ఇద్దరు కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని అంశాలు, అవినీతి అంశాల మీద కావచ్చు, అమరావతి ఇష్యూలో కావచ్చు, వీటన్నిటి మీద అమిత్ షా కామెంట్ చేశారు, జేపీ నడ్డా కామెంట్ చేశారు. ఇదే క్రమంలో వైసీపీ బీజేపీ అన్న చందంగా కూడా ఈ 2 రోజుల నుంచి మనం పరిణామం చూస్తున్నాం. దీని మీద ఇప్పటికే సుబ్బారెడ్డి వైసీపీ నుంచి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నుంచి వెళ్లినటువంటి నాయకులంతా కూడా అమిత్ షా బహిరంగ సభలోనే ఉన్నారు. కాబట్టి అమిత్ షా మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏవి కూడా ఆయన సొంత నోటి నుంచి వచ్చినవి కాదు. టీడీపీ అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులే అమిత్ షాకు రాంగ్ ఐడియేషన్ ఇచ్చారు, అందువల్లే ఆయన అట్లా మాట్లాడారనేది వైసీపీ ప్రధానంగా చెప్తూ వస్తూ ఉన్నారు. అది దాంతోపాటుగానే టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడింది అనేది ఇప్పుడు అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. మరొక వైపు చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీని, టీడీపీని, జనసేనని ఈ 3 పార్టీని ఒకే వేదిక మీద తీసుకొచ్చి వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్ళాలి అన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఆ ముఖ్య నాయకులను కూడా పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు. ఇదే క్రమంలో వారాహ యాత్రను కూడా మొదలు పెడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు కూడా వచ్చి ఆ వైసీపీని కామెంట్, అదే అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి పార్టీని విమర్శించడం రానున్నటువంటి ఎన్నికలకు పొత్తు దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనం చూస్తే సింగిల్ గా వస్తామని చెప్పి వైసీపీ చెప్తుంది. అయితే మిగిలినటువంటి పార్టీ నుంచి ఇంకా పొత్తుల అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మరింత వేడెక్కేటువంటి రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో వారాహి మీద పవన్ కళ్యాణ్ రేపటి నుంచి యాత్ర ప్రారంభించినటువంటి క్రమంలో పొత్తులకు సంబంధించి కానీ లేదంటే ఆ పార్టీ యొక్క లక్ష్యాలు కానీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఒక పక్క జనసేన చేస్తుంది. రైట్ గణేష్.